ಸ್ಲೇವಿರುತ್ತ ಪಿತಾ ಪುತ್ರ ಪವಿತ್ರಾತ್ಮ ನಾಮವನ ಆಮೇನ್. ಜೇಸುನಾಥುನಿ ದಿವ್ಯ ಹೃದಯಂ ಯೊಕ್ಕ ಪೂಜಿತ ಮಾಸಮು 26వ తేదీ. జేసు తిరుహృదయము ఆత్మలకు వాసస్థలమే. దయాపరుడైన సర్వేశ్వరుడు ఆది తల్లిదండ్రులను కలుగచేసి ఒక శృంగారవనమును భాగ్యమునైన స్థలమును అందించినారు. అయినా వారిలో పిశాచ్ శోధనలకు చెవియిచ్చి దేవ కట్టడలను మీరినందువల్ల తమ పాపమునకు శిక్షగా అందులో నుండి త్రోయబడినారు. అయినను ఆది తల్లిదండ్రుల కంటే క్రొత్త నిబంధనలో మనము నిలుచుటకు శ్రేష్టమైన నివాస స్థలమును దొరుకును. ఎందుకనగా తమ ప్రక్క గాయమునందు మనమందరము వాసము చేసి అందులోనే శరణి పొందవలేనని జేసునాథుడు పిలుచుచున్నారు. భక్తిగల ఆత్మమా రాజుల నగరి కంటే పరిశుద్ధమును సౌందర్యమునోనైనా ఈ స్థలమందు నివసింపరము. నీవు విశ్రాంతిని కోరుచున్నావో అందులో లిల్లీ రోజ పుష్పముల చేత అలంకరింపబడిన పాన్పు దొరుకును. నీ యొక్క మేలైన అభిప్రాయమును నెరవేర్చ తగ్గ శక్తిని అపేక్షించుచున్నావో పావురాయి పక్షి తన సొంత ఉష్ణము చేత పిల్లలను పుట్టించులాగున దివ్య రక్షకుడు తమ మితిలేని పక్షము నీ మీద నుంచి నీ యొక్క తాత్పర్యములను అభివృద్ధి చేయును. ధ్యానము తపస్సు చేసి కన్నీళ్ళు నిట్టూర్పు విడువ మనస్సుగా నిన్నావో అందులో పాపముల మీద నిండు మనస్తాపము పుట్టును. పుణ్యముల మీద ఆకలి నీకు కలుగునేని అరణ్యమందు కురిసిన మన్నా వంటి భోజనము అందులో దొరుకును. జ్ఞానదాహము పడుచున్నావో ఆ దివ్య స్థలము నుండి తేట నీళ్లు గల బొగ్గ కారగా జేసునాథుని హృదయమందు నిత్య జీవము యొక్క జలము వర్షించుచున్నదని ఎరుగుదువుగాక. క్రీస్తువుడా, నీ పాపముల నిమిత్తము ఆ పరిశుద్ధ హృదయమందు ప్రవేశించ అపాత్రుడైనప్పటికీ భయపడవద్దు. అతిపక్షము గల రక్షకుడు ఎవరిని తిరస్కరించక పునీత తోమాసనుడి వారికి చేసినట్టు సర్వజనులకును తమ తిరుప్రక్క గాయమును చూపించి అందరిను తమ వరప్రసాదముల చేత నింప చిత్తమైరి. కనుక తత్తరపడక జేసు తిరుహృదయము వద్దకు పరిగెత్తిరమ్మో. జేసు తిరుహృదయములో వాసము చేయుట ఎంత మధురమో కనుగొనుము. పూర్వకాలమందు జూదులకు కొన్ని ఆశ్రయమైన పట్టణములు ఉండెను. అపరాధస్థులు ఆ పట్టణమందు ప్రవేశించి ఉండిన ఎడల శిక్షలకు లోపడక ఎవరి వల్లనో కీడు నందక ఉందురు. ఈ ప్రకారముగా మీ ఆత్మము జేసువు యొక్క తిరుహృదయమందు ఆశ్రయమును వెదుకునెడల సకల తాపత్రయములను అందలి భద్రమగు స్థలములో చేరును. కనుక పునీత దమ్యాసనుడి వారు విశ్వాసులను చూచి మన శత్రువులను జయించుటకు ఆయుధములను స్వస్థపరచుటకు ఔషధములను శోధనలను నివృత్తింప తగ్గ అనుగ్రహమును దుఃఖమునకు మధుర శాంతమును ఆరాధనకు తగిన ఈ హృదయమందు పొందవచ్చును. మీరు వ్యసనపడుదురో, మీ పాపములను తలంచి భయపడుదురో, మీ హృదయము కఠిన ఆశాపాసము వల్ల చంచలపడుచున్నదో భద్రాశ్రయమైన జేసు తిరుహృదయమునకు పరిగెత్తిరండి. అందులో నిర్భాగ్యస్థులకు ఆశయము సమస్త క్రీస్తువులకు భాగ్యము దొరుకును అని వచించినారు. ఇట్లుండగా ప్రియ క్రీస్తువుడా, ఏ వేళ ఇక్కట్టు ఆపత్తిలో చిక్కినను జేసువు యొక్క తిరుహృదయపు గాయములను ఆశ్రయించుకో. ఏలననగా దివ్య హృదయమైనది ఇక్కట్టులో పడిన దరిద్రులకు బలముగాను ఘోరగాలికి ఆశ్రయముగాను ఎండకు నీడగానున్నది. ఇది కాక నీవు పిశాచి తంత్రము వల్ల ఆ తిరుహృదయమును వదిలిపెట్టి ఉండినట్లయినా నీ యొక్క నిర్భాగ్యమైన స్థితిలో నిలువరాదు. కాకి నోవా యొక్క ఓడ విడిచి బయటకు పోయిన వెనుక కంపు కొట్టిన ప్రేతములను తినుచు
మళ్ళీ వారి వద్దకు రాకయే పోయెను. ఈ విధముగా నీవు పాపమునకు హేతువైన అశుద్ధ వస్తువులను ప్రీతి చేయరాదు. నోవా ఓడ నుండి ఒక పావురాయిని విడిచిపెట్టినప్పుడు అది ఏ ఆహారము చూడక తిరిగి వచ్చెను. ఈ పావురము చేసినట్లు నీవును రక్షణకు ఓడగా నిండు ఆ దివ్య హృదయములో ప్రవేశింపుము. ఏలననగా మితిలేని దయగల రక్షకుని హృదయము పాపులకు శరణమ్మగుట సహజమే. చరిత్రము: పరమకర్త తమ తిరుహృదయం మీద భక్తి అంతటా ప్రజ్వలిల్లినట్లుగా లెక్కలేని అద్భుతములను చేయి చిత్తమైరి. 1765వ సంవత్సరం రోమాపురి అందు ఉండిన నికోలాసి సెలెస్టీన్ అను సన్యాసి కఠిన వ్యాధిలో పడి చచ్చినట్లుగా నుండిరి. వైద్యుడు వారి ముఖములో మరణ గురుతిని చూచి 2 గంటల లోపల చత్తురని చెప్పి వెళ్ళెను. అయినా జేసునాథిని తిరుహృదయపు ప్రియ శిష్యుడైన పునీత జ్ఞాన ప్రకాశము అనువారు వారికి కనపడి అద్భుతముగా వారికి సౌఖ్యము పాలించిరి. అప్పుడు సెలెస్టియన్ అనువారు తమ వద్ద నిలిచి ఉన్న జనులను చూచి, పునీత జ్ఞాన ప్రకాశం నాదులు నాకు ఆరోగ్యమును కలుగచేసిరి. నేను వారికి చూచి వారితో మాట్లాడి తిని, నా ఉడుపులు నాకు ఇవ్వండి, నాకు నొప్పి కష్టము ఒకటినే లేదు అని గట్టిగా చెప్పిరి. ఈ వర్తమానమును విన్నవారిలో మహా ఆశ్చర్యపడిరి. వివరముగా శ్రేష్ఠులకు తెలిపిరి. శ్రేష్ఠులు సెలెస్టియన్ దగ్గరకు పరిగెత్తిపోయి నడిచిన వర్తమానము వివరించగా వారు చెప్పినదేమనగా, పునీత జ్ఞానప్రకాశం గారు నాకు కనపడి తమ వద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేసి పాటుపడిన స్వరూపమును పట్టుకొని ఉండిరి. నేను వారి వద్దకు పోవుటకు మంచము నుండి లేవా ప్రయాసపడితిని, అయినా బలహీనము చేత నేలపడితిని. అప్పుడు పునీత జ్ఞానప్రకాశం గారు చెప్పినదేమనగా, దయగల సర్వేశ్వరుడు నీకు ఆరోగ్యమును దయచేయును. అయినా నీ జీవిత కాలమందు జేసు తిరుహృదయపు భక్తి సాధకమును ప్రజ్వలించుటకు ప్రయాసపడము. ఏలననగా ఆ భక్తి సాధకము దేవునికి మహాప్రియమైనదని వచించిరి. సెలెస్టియన్ అనువారు తోడనే సౌఖ్యము పొంది మరునాడు కొన్ని మైళ్ళ దూరము ప్రయాణము చేయాసక్తులైరి. ఈ అద్భుత సమాచారము రోమాపురి అందును ఇంకను వేరువేరు స్థలములందును వ్యాపించినందువల్ల జేసు తిరుహృదయం మీద భక్తి విస్తరించెను. అటు వెనుక సన్యాసి గురుపట్టము పొంది తమ వాగ్దత్త ప్రకారముగా జేసు తిరుహృదయపు పక్షమును ప్రసంగించి ఆ దివ్య హృదయమును స్నేహించి వందించినట్టుగా అనేకులు ప్రేరేపించి కడన పరిశుద్ధమైన మరణమును పొందిరి. పునీత మార్గరీత మరియమ్మ గారి సుకృత వాక్యము: ఏలిన వారి ఉడిగస్తులకు తగిలాగో నిన్ను నీవే పరిత్యజించి యజమానుని యుడిగమునకు చురుకుతో నిన్ను అప్పగించిన ఎడల నీ స్నేహమునకు తగిన సంభావన ఏలినవారు ఇద్దరు. సుకృత జపము: జేసునాథిని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మను అధికమధికముగా స్నేహింప అనుగ్రహము చేయనవతరింపుడు. ఆమేన్.